హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రోజ్ సిరప్ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి రోజ్ పెటల్స్, అంటే మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి పువ్వులు. లేకుంటే మీకు డ్రై రోజ్ లీఫ్ పెటల్స్ దొరికితే డ్రై రోజ్ ఫ్లవర్స్ తీసుకోండి. తర్వాత 1 కప్పు షుగర్, దీనికి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ ఆప్షన్. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ వేస్తున్నాను. అందులో 1 గ్లాస్ వాటర్, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇది కొంచెం కరిగిన తర్వాత మనము పొయ్యి పైన పెట్టి షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనం రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసి మరుగుతున్న వాటర్లో వీటిని కూడా, పూలను కూడా మరగనివ్వాలి. సో పొయ్యి పైన బౌల్ పెట్టేసి షుగర్ వాటర్ పెట్టేసి షుగర్ అంతా కరిగిపోయేలాగా తిప్పుతూ ఉండాలి. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ఇందులో రోజ్ పెటల్స్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాయి, చక్కెర కూడా కరిగిపోయింది. ఇందులో ఈ రోజ్ పెటల్స్ని వేసేస్తాను. ఇవి షుగర్ సిరప్తో పాటు ఇవి కూడా మరగాలి. వాటిని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు రోజ్ వాటర్ బాగా మరుగుతుంది. ఇందులో మీరు కావాలి అంటే ఫుడ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే 1 బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని తురిమి ఆ గుజ్జునైనా వేసుకోవచ్చు. మనకి బీట్రూట్ పిండితే చూడండి రెడ్ కలర్ వచ్చింది. కలర్ కావాలి అనుకుంటే బీట్రూట్ ఆప్షన్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి మరిగిపోయింది రోజ్ సిరప్. చూడండి, బీట్రూట్ వేసేసరికి నేచురల్ ఫుడ్ కలర్ కలర్ వచ్చింది. మనకు బయట తెచ్చుకున్న రోజ్ సిరప్ లాగానే ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ రోజ్ సిరప్ మొత్తం మరిగిపోయింది. దీన్ని తీసి కొంచెం చల్లారిన తర్వాత వడబోసుకొని, ఇప్పుడు ఈ పెటల్స్ రోజ్ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వడబోసుకొని పక్కన పెట్టుకుందాము. మనకి ఇప్పుడు రోజ్ సిరప్ రెడీ అయిపోయింది. దాన్ని ఫిల్టర్ చేసుకుందాము, స్ట్రెయిన్ చేసుకుందాం. చూడండి రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన దాన్ని మొత్తము వడగట్టి తీసేసేయాలి. ఇప్పుడు రోజ్ సిరప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి రోజ్ సిరప్. నేచురల్ కలర్స్తోని బీట్రూట్ యూజ్ చేసి చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. బయట కొన్న వాటి కంటే ఇది ఫ్రెష్గా మన ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బై బై.